Hey guys, assalamu alaikum, namaste, welcome to my channel, Miss Farah Vlog. సో గాయస్ ఇక్కడ చూశారు కదా పిల్లలంతా ఎంత బాగా ఆడుకుంటున్నారో నా చిన్నతనం అయితే గుర్తొచ్చేసిందండి. సో నేనైతే ఈరోజు మా ఊరి యొక్క ఫేమస్ అంతర్వేదికి తీసుకెళ్తే ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాను మా హౌస్ అండి ఇది. సో ఇక్కడ నుంచి నేను బయలుదేరిన తర్వాత వే ఎలా ఉంటుందో బాగా ఎంజాయ్ చేస్తానో లేదో చూస్తారు కదా నా వీడియో. సో నన్నైతే మా పెద్ద డ్రాప్ చేస్తున్నానండి, బస్ మీద వెళ్తాను. సో జర్నీ ఎలా ఉంటుంది వేసుకున్నట్టున్నారు. దక్కులు అంటారు కదా చాలా ఎక్కువ ఉన్నాయండి, మేబీ ఇప్పటికే వేసేస్తారేమో. నేను లాస్ట్ టైం ఒకసారి వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉంది రోడ్ ఇది. సో ఇప్పుడు మాత్రం చాలా ఖరాబ్ అయిపోయిందండి, దక్కులు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. సో మా జర్నీ అయితే స్టార్ట్ అయ్యింది మళ్ళీ. ఎలా జిగ్జాగ్ అవుతుందో నేను కెమెరా చూపిస్తున్నాను, గతుకులు ఎంత ఉన్నాయో. ఆ సైడ్ అయితే రోడ్ వేసారు, ఈ సైడ్ కూడా వేసేస్తే ఇన్షాల్లా చాలా బాగుంటుందండి. మేము ఇక్కడ నుంచి పాసల్పూరి అంటారు కదా అక్కడ మా టెంపుల్ ఉంటుందండి, అక్కడ కూడా వెళ్తామన్నమాట. సో నేను అది కూడా ఒకసారి మీకు వీడియోలో చూపిస్తాను. ఇది న్యూ రోడ్ వేస్తున్నది, గతుకులు చూశారు కదా కెమెరా ఎలా జిగ్జాగ్ అవుతుందో. సో చలో అయితే నాతో పాటు జర్నీ ఎలా ఉంటుందో చూస్తాను కదా. సో గాయస్ నేనైతే మా ఊరైతే ఫ్రెండ్ వాళ్ళు ఊరు చేరుకున్నానండి, ఇక్కడ నుంచున్నాను. తను వస్తానంది ఇక్కడ వెయిట్ చేయమంది కొంచెం. సో ఇక్కడ నుంచి తను తీసుకుని వెళ్తుంది వాళ్ళని వస్తాను. ఇక్కడ నుంచి తను వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడ నుంచి టెంపుల్కి బయలుదేరుతామండి. సో నా వీడియో కంటిన్యూస్లీ చూస్తూ ఉండండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో ఇక్కడైతే మేము కొబ్బరికాయలు తీసుకుంటున్నామండి గుడికని. ఫ్లవర్స్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూశారు కదా. నా వాయిస్ వస్తుందో లేదో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. గాయ్స్ మేమైతే ఎంట్రన్స్ అయిపోయామండి, ఇది స్టార్టింగ్ అండి. ఇలా వస్తుందన్నమాట, చూసారా కాలువ, దీన్ని ఏమంటారు చెరువు, చెరువు అంటారండి. సో చూసారు కదా ఎంత బాగుందో. కానీ గాయస్ మీరు ఒకటి మాత్రం మర్చిపోకండి, వీడియో తీస్తున్నామండి, వాళ్ళు నవ్వుకుంటున్నారు. సో మీరు ఒకటి మాత్రం మర్చిపోకండి, ఇంత ఎండలో బయలుదేరినప్పుడు ఫేస్కి మాస్క్ ఫేస్ క్రీమ్స్ రాసుకుని మాత్రం రండి, లేకపోతే చాలా బాధపడతారు. కదండి అది కూడా అంతర్వేది అవుతుంది, అమ్మాయిలే ఫాలో అవుతుంది, మేము దాన్ని ఫాలో అవ్వట్లేదు, అది మమ్మల్ని ఫాలో అవుతుంది. సో దాన్ని చూసారా ఎంత నీట్గా ఎలా ఉందో. కానీ ఎదురు నుంచి పడ్డది అంతా డ్రైవింగ్ మీద పెట్టండి.
మానేసి తగిలిందండి, కానీ నేను వీడియో తీయలేకపోయాను, జర్నీలో ఉన్నాను కదా. సో ఎంజాయ్ చేయండి గాయస్, మాతో పాటు జర్నీ మీరు కూడా బాగా ఎంజాయ్ చేయండి. ఎంట్రన్స్ అయితే వచ్చేసామండి. చూసారా ఇక్కడ షాప్స్ ఎంత బాగున్నాయో. లక్ష్మీ నరసింహస్వామియా, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి ఇది, బాగా ఫేమస్ అండి. సో ఎవరైతే మొన్న తీర్థాలకి దర్శనం చేసుకోలేకపోయారో నా వీడియో ద్వారా అందరూ దర్శనం చేసుకోండి గాయస్, దండం పెట్టేసుకోండి. సో వచ్చేసాం మేము, నేను ఇక్కడైతే పార్కింగ్ చేసేస్తానండి. అయితే ఎంట్రన్స్ అండి, ప్రసాదాలు టికెట్ అక్కడ తీసుకోవాలి. గుడి అయితే లోపల ఇలా ఉందండి, మొత్తం టికెట్ ఇక్కడ తీసుకోవాలండి దర్శనానికి. టెంపుల్ లోపలైతే అంత ఇలా ఉందండి. నేను స్వామివారి దర్శనం దగ్గర తీయలేకపోయానండి, అంటే పర్మిషన్ ఉంటుందో లేదో నేను అడగలేదు. సో లోపల ఇలా ఉంది మొత్తం. అంటే అక్కడ పర్మిషన్ ఉంటుందో లేదో నేను లోపలైతే అడగలేదండి, గర్భగుడిలో తీయడానికి అవుతుందో లేదో. సో నేనైతే బయట ఇలా చూపిస్తున్నాను, దేవుడి విషయం కదండి మనం జాగ్రత్తగా ఉండాలి కదా. సో చూశారు కదా ఎంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ ఏరియా అంతా. రాజ్యలక్ష్మి సన్నిధి అంట ఇది, నేను దగ్గరికి వెళ్ళి కొంచెం అడుగుతాను, వాళ్ళు తీయమంటే తీస్తానండి, ఓకేనా. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చామండి, ఇక్కడ కళ్యాణం అనేది ఇక్కడే జరుగుతుందంట. సో అందరూ ఇక్కడ రిలాక్స్ అవుతున్నారు, పిక్స్ తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు. చూశారు కదా కళ్యాణం అనేది ఇక్కడే జరుగుతుంది అంటండి. సో ఇక్కడ నుంచి ఇలా వెళ్తున్నాము, ఇక్కడ భోజనాలండి. భోజనాలు ఇక్కడ పెడతారు, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు ఇక్కడ అరేంజ్ చేస్తారండి. సో ఇక్కడ భోజనం చేసే వెళ్తారు అందరూ. గైస్ లోపల కూడా అరేంజ్మెంట్ ఉంటుందండి కూర్చొని తినడానికి. సో ఇలా వెళ్ళాలండి, ఇక్కడ క్యూ ఉంటుంది అన్నమాట, లైన్లో ప్లేట్ ఇస్తారు తీసుకోవాలి. లోపల కూడా కూర్చొని హ్యాపీగా తినొచ్చు, నేను లోపలే ట్రై చేస్తాను కానీ ఈగలు ఎక్కువ ఉన్నాయి. చెప్పండి మేడం. పులిహోర, బూరి, వాట్ నెక్స్ట్, పప్పు కొంచెం దోసకాయ పచ్చడి, పెరుగు సాంబార్, పండు చాలు చాలు. తర్వాత అండి అందరూ అవగొడుతున్నారు, ఇది బయటికి వెళ్ళే దారండి. సో ఇలా బయటికి వెళ్ళాలన్నమాట. ఇలా బయటికి వెళ్ళాలి, బయట ప్రసాదం అవి అమ్ముతారు, అక్కడ తీసుకుని మనం అశ్చింతలు అవి ఉంటాయి కదండి కళ్యాణంవి, అవి తీసేసుకుంటామన్నమాట. ఆ వే నుంచి ఇలా బయటకు వచ్చేసిన తర్వాత బయట ఇలా మళ్ళీ ఎంట్రన్స్ అయ్యాం కదండి ఫస్ట్, ఆ దారి అన్నమాట ఇది. అందరు ఇక్కడ ముడుపులు అలా కట్టుకున్నారండి. సో
కళ్యాణం అయితే అక్కడక్కడ జరిగింది అనుకుంటా. నేను రాలేదండి కళ్యాణం టైంలో, అందుకే వీడియో చూపించడానికి అవ్వలేదు. అక్కడ కొబ్బరికాయలు కొట్టి లోపలికి వెళ్ళాలి. అక్కడ ప్రసాదం అమ్ముతారు. గుడి చూసారు కదా, మొత్తం ఒకసారి చూపిస్తున్నాను గైస్. కళ్యాణం టైంలో అయితే రాలేదండి, ఇప్పుడు వచ్చాను. కానీ చాలా బాగుందండి ఇక్కడ, ఫుడ్ కూడా చాలా. స్లిప్స్ ఇస్తారండి లడ్డూలకి అమౌంట్ తీసుకుని. సో మనం అక్కడ తీసుకున్న తర్వాత ఇక్కడ కౌంటర్ దగ్గరికి రావాలండి. ఇక్కడ మనకి కౌంటర్లో స్లిప్ ఇస్తే మనం ఒకసారి చూపి మనకి లడ్డూలు ఇస్తారన్నమాట ప్రసాదం. మేమిద్దరం వచ్చాం కాబట్టి రెండు ఆర్డర్ ఇచ్చుకున్నాము. సో ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి మనం బయలుదేరుతున్నాం ఇంకింటికి. టైం వచ్చి 1 గంట వరకే ఓపెన్ ఉంటుందండి ఇక్కడ టెంపుల్. బాగానే రీచ్ అయ్యామండి గమ్ముని. సో ఒకసారి లుక్ అంతా చూపిస్తున్నాను మీకు. కళ్యాణం టైంలో ఎవరైనా రాకపోతే, దర్శనం అవ్వకపోతే దండం పెట్టేసుకోండి గైస్. షాప్ ఉంటే ఇక్కడ ఆగామాట. ఇక్కడ హోటల్స్ దూరం దూరం వరకు ఏం లేవు. సో ఇక్కడ మేము వచ్చి ఆగిన తర్వాత ఇలా ఒక డ్రింక్ తీసుకున్నాము అంతే. ఎండ మాత్రం బీభత్సంగా ఉందండి, చాలా ఎక్కువ ఉంది ఇవాళ. సో దర్శనాలు అయితే బాగా జరిగిపోయినాయండి, అయిపోయిందండి టెంపుల్ది. ఇంకా మనం ఇంటికి బయలుదేరిపోతున్నాము. కాదు దారిలో ఎంజాయ్ చేస్తాము, ఇలా ఇంటికి కనుక తీసుకెళ్తే వచ్చేదే లేదు. సో విన్నారు కదా, ఇక్కడ ఎక్కడైనా ఎంజాయ్ చేసి రెస్టారెంట్ ఏమైనా ఉంటే తినేసి అప్పుడు ఇంటికి వెళ్తామండి. సో ఇది బాగా చెప్పారు గారు. సరేనండి, ఏంటది అంటారు చారి గారు. ఓకే గాయస్, ఎంజాయ్ చేస్తూ మమ్మల్ని ఫాలో అయిపోండి. జర్నీ గాయస్, ఇది ఫ్రెండ్ వాళ్ళ ఊరు. అక్కడ బస్సు ఎక్కించేసిందండి. సో నేను అక్కడ నుంచి అయితే ట్రావెల్ స్టార్ట్ చేశాను. వచ్చేటప్పుడు ఆటో, వెళ్ళేటప్పుడు బస్సు, బైక్ కానీ కార్ కానీ ఏది యూజ్ చేయకుండా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చానమాట. ఇది నా బ్లాగ్. నా బ్లాగ్ నచ్చినట్లయితే మీరు చేయాల్సిందే నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.